11 ரோமா பத்திரிக்கை 11:12 చూసి 13కి వద్దాం. కాబట్టి నేను అడుగునది ఏమనగా, పడిపోవునట్లుగా తొట్రిల్లిరా, ఇశ్రాయేలీయుల్ని పడిపోయేటట్టుగా దేవుడు నడిపింపు కార్యక్రమం ఏమైనా జరిగిందా? పిల్లల్ని మనం నడిపించేటప్పుడు రే జాగ్రత్త రా, రోడ్డు బాగులేదు రాళ్ళు. మనమే మన పిల్లల విషయంలో భద్రత, మన పిల్లల విషయంలో భద్రత చూపిస్తాం. పిల్లల్ని మనం తీసుకెళ్ళేటప్పుడు ఏ రాళ్ళం దన్నుకొని పడిపోయి కాళ్ళకు కానీ చేతులకు కానీ గాయాలవుతాయని జాగ్రత్త వహిస్తాం. పిల్లలు జాగ్రత్తగా నాన్న చేయబట్టుకో, అమ్మ చేయబట్టుకో అని చెప్తాం. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించిన కన్న తండ్రి, లోకములో ఏ ఒక్కరిలో లేని అమూల్యమైన ప్రేమ, గారం, ముద్దు, జాలి, దయ మన పరలోకపు తండ్రికి ఉంది. ఆయన అలాంటి మహత్తరమైనటువంటి శక్తివంతుడైన దేవుణ్ణి తృణీకరించి ఎదురు తిరిగి తిరుగుబాటు చేసి ఆ తండ్రి నాయకత్వంలో నిలబడిన మోషే అహరోనులు సైతము చంపటానికి మీదికి వచ్చి ఆయన కుటుంబాన్ని అష్ట కష్టాలు పెట్టి ఆయనకు మనశ్శాంతి లేకుండా అంత పెద్ద వయస్సులో కూడా ఆయన్ని ఆయన బాధకు ఆయన సియోను రాలేకపోయాడు. పాలస్తీనా రాలేకపోయాడు. ఇన్ని పనిష్మెంట్లు అనుభవించారు వాళ్ళు. వాళ్ళలో ఉన్న ప్రవక్తలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, భక్తులు కానివ్వండి, ఇశ్రాయేలీల దుర్భాగతాలు ఆనాటివి కాదండి. ఆ క్యారెక్టర్, ఆ డిఎన్ఏ చూడండి. 2004 అక్టోబరు ఈవేళ వాళ్ళ డిఎన్ఏ చూడండి ఎలాగుంటారు. యుద్ధం తుడిచేస్తాం, నలిపేస్తాం, పారిపోండి, అంత దారుణమా అండి. గోండాలకి, రౌడీలకి, దోపిడి దొంగలకి ఇలాంటి మైండ్ ఉంటుందండి వాళ్ళల్లో. ఇప్పటికీ వాళ్ళు అదే క్యారెక్టర్. మరి వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు వాడంత వృద్ధుడైనా తుడిచేస్తాం ఇక మేము, లెబనాన్ను తుడిచేస్తాం, హిజ్బుల్లాను తుడిచేస్తాం, ఇరాన్ను తుడిచేస్తాం, సాయం వచ్చిన వారిని తుడిచేస్తాం,
ఇలాంటి సోమరులకి అమెరికా సపోర్ట్. మేము ఇజ్రాయెల్ వెనుకున్నాం. ఇజ్రాయెల్ ఏమనంటే మేము ఊరుకునేది లేదు. అమెరికా వాడు ఆ మాట అనగానే రష్యా అధినేత పుతిన్ అంటాడు, ఇరాన్ని మేము విడిచిపెట్టాం, ఇరాన్ మా కొలీగ్, కేవలం వాణిజ్యాలు బాంబులు అమ్మకం దారుణమైన పాలిటిక్స్ వ్యాపార విభేదాలు ఇవన్నీ ఇస్రాయేల్ చుట్టూ చుట్టుకున్నాయి. ఇప్పుడు ఆసియాలోని పైభాగం ఒక బాంబు చాలు కోటి మందిని చంపేయటానికి. ఒక అణుబాంబు చాలండి, ఒకటే. సౌత్ కొరియాలో ఉన్నాయి, అవి నార్త్ కొరియాలో ఉన్నాయి, ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి, ఇరాన్ దగ్గర ఉన్నాయి, రష్యా దగ్గర ఉన్నాయి, ఇంచుమించు అటు ఇటు ప్రపంచ దేశాలలో 90% అగ్రరాజ్యాలన్నిటి దగ్గర కుప్పలు కుప్పలుగా ఉన్నాయి బాంబులు. ఇవి వాడకపోతే పాడైపోతాయి, ప్రమాదానికి కూడా చోటు ఉంటుంది, అవి ఎక్స్పైర్ అయిపోతే ప్రమాదం. అమ్మేయటానికి చూస్తున్నారు, రచ్చగొట్టి దేశాలని రచ్చగొట్టి అమ్ముతున్నారు. ఎవరు గ్రహిస్తున్నారు? దేవుని ప్రజలైన ఇస్రాయేలీలకే బుర్ర లేకపోతే, ఆలోచన లేకపోతే ఎవరికుంటుందండి? ఇంకా కాబట్టి నేను అడుగునది ఏమనగా, పదకొండవ వచనం, పడిపోవునట్లుగా తొట్టిల్లిరా. పౌలు లాజిక్ మాట్లాడతాడు చాలా తెలివిగా. పౌలు రాసిన పత్రికలన్నిటిలో కూడా రోమా పత్రిక చాలా లాజికల్గా రాస్తాడు. ఎంత లాజికల్గా మాట్లాడుతున్నాడంటే, కాబట్టి నేను అడుగునది ఏమనగా పడిపోవునట్లుగా తొట్టిల్లిరా, అట్లనరాదు. అలాగని మనం ఇస్రాయేలీలు అన్నాడా? మాట్లాడనివ్వరు. వారికి ఇస్రాయేలీలకి రోషం పుట్టించుటకై ఇస్రాయేలీల తొట్టుబాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. వాళ్ళు తొట్టుపట్టడం వల్లే కదా అన్యజనులు దేవుణ్ణి నమ్ముకున్నారు. ఎంత చక్కగా చెప్పాడు చూడండి, క్లోజ్ చేశాడు. వాళ్ళు కంగారు పడ్డం వల్లే కదా దేవుడు అన్యజనుల్ని తన పిల్లలుగా చేసుకున్నాడు. అమ్మాయి అయితే మావలనమాట. మా వలన వాళ్ళు అయ్యారా దేవుని పిల్లలు అని. అలాగా వాళ్ళని
చాలా తెలివిగా యూదులతో మాట్లాడేవాడు. ఎందుకంటే వాళ్ళు అస్సలే తల తిరిగిన వాళ్ళు. వారికి రోషం పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగింది. బాగుంది. వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యం. లోకానికి ఐశ్వర్యం అండి. లోకానికి ఐశ్వర్యం ఏంటి? ఇస్రాయేలీయులకు లేని ఐశ్వర్యం. ఇది ఆర్థిక సంబంధమైన ఐశ్వర్యం కాదు. ఇది ఆర్థిక సంబంధమైన ఐశ్వర్యం కాదు. దేవాది దేవుడైన పరలోకపు తండ్రి ప్రేమ దయ అనుగ్రహం అబ్రహాము సంతానము కాని నీ సంతానాన్ని ఇసుక రేణువుల్లా చేస్తాను, ఆకాశ నక్షత్రాల్లా చేస్తానని మాటిచ్చినందుకు అంతమంది ఇశ్రాయేలీయులు లేరు. అరణ్యంలో నడకలో వచ్చిన వాళ్ళు 600,000 మంది. అరణ్యంలో నడిచిన వారు 600,000 కాల్బలం నడిచేవాళ్ళు. పిల్లలు, నడవని వారు, బళ్ళ మీద ఉన్నవారు, అంచనా అటు ఇటు అంచనాగా 16,00,000 వరకు ఎస్టిమేషన్ వేస్తారు. ఏదేవైనా 600,000,000 ఉన్న ప్రపంచ జనాభాలో 16,00,000 600,000 పెద్ద లెక్క కాదు. మరి సముద్ర తీరముననున్న ఇసుక రేణువుల్లా చేస్తానన్నాడు, ఆకాశమందల నక్షత్రాలుగా చేస్తానన్నాడు ఎవరిని? ఇశ్రాయేలీయులు కాని వారిని. ఇశ్రాయేలీయులు కాని వారిని, అబ్రహాము సంతానము కాని వారిని. మరి వాళ్ళెప్పుడు దేవుని పిల్లలు అవుతారు? యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు సువార్త ప్రకటన జరగాలి. జరగాలి అంటే వీళ్ళు తొట్టు పడాలి. వీరు తొట్టు పడ్డారు గనక పౌలుని బర్నబాని మాట్లాడనివ్వలేదు. తరిమేశారు వాళ్ళు ప్రాంతాల్లో ఉండే. అప్పుడు పౌలు తన నోట అంటాడు, మేము అన్యజనుల దగ్గరికి వెళతాం, మీరు వీళ్లలోనే ఉండి చెప్పండి అపోస్తులు అగ్రగణ్యులకు. నిజంగా మహానుభావుడు పౌలు ఆయన బయటకు రావటం వలన ప్రపంచ ప్రజలు క్రీస్తును ఎరిగారు. అది సంపద. నేను అప్పుడప్పుడు అనుకుంటానండి, నాకు 74 సంవత్సరాలు, చాలామంది వయసు చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. ముసలోడు అంటారని తలకి రంగేసేయటం. అవునా? నిగారింపుతో కనబడాలని కాదండి.
దేవుని వలన కోట్ల రూపాయలు అవసరమైన రోగాలు నన్ను తాకకుండా దేవుడు చేశాడే, అది నాకు మహాసంపద. మీరు ఎప్పటి వరకు బాగుంటారో తెలుసా? 16 నుంచి విర్రవేగడం మొదలు పెడతారు, 20కి తారాస్థాయికి చేరుతాడు, 25 ప్రాక్టీస్లోకి దిగుతాడు, 30 నుంచి 45-50 లోపల మహావిద్యను ప్రదర్శిస్తాడు ప్రపంచంలో. ఒక బిన్ లాడన్ లాగో, లేకపోతే లాస్ట్ ఇరాక్ రాజావుడు సదాం హుస్సేన్, ఆ తర్వాత లిబియా గడాఫే, నాకు సంపద ఇచ్చాడంటారు. అందుకే నేను ధనవంతుడు అనగానే వీళ్ళందరికీ ఆశ్చర్యం, ఎక్కడో ఉన్నా కానీ ఇంట్లో మూట్లు అనుకుంటున్నారు వాళ్ళకి అర్థం కాక. మొన్న ఒక బాబుకి 16 కోట్ల రూపాయల ఇంజక్షన్ కావాలట. ఎంత? 16 రూపాయలు అనుకుంటున్నారా? 16 కోట్ల రూపాయల ఇంజక్షన్ ఇస్తేనా కుర్రుడు బ్రతుకుతాడు? ఇచ్చేవారు ఉన్నారు, ఎందుకు ఇవ్వాలి? రతన్ టాటా చచ్చిపోయాడు, రతన్ టాటా కోటీశ్వరుడు, పెళ్ళి లేదు, అన్నదమ్ములు లేరు, మరి ఆస్తి? పరుల సొమ్ము పరులకే పోవాలి. మరి సంపాదించాడు, మాట్లాడితే ఒక కారు దించుతుండేవాడు, మోడల్ న్యూ మోడల్ కారులు. ఎందులో నాకంటే గొప్పవాడు? భాగ్యవంతులు అంటే ఏంటి? డబ్బున్నవాడని కాదు, దైవాశీర్వాదాలు కలిగిన వాడు, దేవుని నీడలో బ్రతికేవాడు, దేవుని యందే విశ్వాసం ఉంచినవాడు భాగ్యవంతుడు. కనుక యేసుక్రీస్తు ఎప్పుడైతే అన్యజనులకు రక్షకుడు అయిపోయాడో, ఆకాశ నక్షత్రముల లాంటి ప్రపంచ జనాభా ఆశీర్వదింపబడ్డారు, గొప్పవాళ్ళు అయిపోయారు వాళ్ళు. అంతే కదండి, ఎక్కడో అన్యజనులుగా ఉన్న వీరు ఒకప్పుడు ఇశ్రాయేలీయుల చేత అంటరాని వారిగా పిలువబడిన వీరు, కులహీనుల్ని అగ్రకులాల వాళ్ళు ఎలాగా ఇప్పటికీ మన భారతదేశంలో ఎంత నాస్టీగా ప్రవర్తిస్తున్నారో మీకు నేను చెప్పనవసరం లేదు. దారుడు అలా చూసేవారు ఇశ్రాయేలీయుల్ని, ఇశ్రాయేలీయుల అన్ని జనుల్ని ఆ విధంగా చూసేవారు. ఆ స్థితిలో నుంచి ఒక్కసారి క్రీస్తు వలన వీళ్ళు పైకి వచ్చేసారు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
మూడో అధ్యాయం ఎరా ఇంకా దొరక 16 వచనం నుండి చూద్దాం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకు అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను. ఆ సంతానము క్రీస్తే నేనేం చెప్తున్నానంటే 430 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలీల అరణ్య ప్రయాణం తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానము నిరర్ధకము చేయునంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. చదువు 29. మీరు క్రీస్తు సంబంధులైతే యేసుక్రీస్తుని స్వీకరించారు కదా, యేసుక్రీస్తుని ఒప్పుకున్నారు కదా, వీళ్ళు క్రీస్తును ద్వేషించారు కదా, అపోస్తలను ద్వేషించి పంపించేశారు కదా మాకు చెప్పొద్దని. వీళ్ళు క్రీస్తును ద్వేషించట చేత మీరు అన్యజనులు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము సంతానం అయిపోతారు. ఇప్పుడు మీరు ఆ వాగ్దానానికి వారసులు అయిపోయారు. ఇప్పుడు అబ్రహాము సంతానం అయితే క్రీస్తు సంబంధులైతే అబ్రహాము సంతానం దేవుని పిల్లలు. కిందకెళ్ళేసరికి అంటున్నాడు ఇందులో యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడు అన్యజనుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మ పొందిన మీరు పెంతెకొస్తే పండుగ దినమున మొట్టమొదటిసారిగా యూదులలో అనేకులు బాప్తిస్మ పొందారు. ఆ తర్వాత అన్ని జనులు బాప్తిస్మ పొందడం మొదలుపెట్టారు. అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం నుంచి మీకు నేను చెప్పనవసరం లేదు. కిందకు చదువు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులు మహాభాగ్యవంతులు. యేసుక్రీస్తునందు విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. మీరు ఈ విధంగా క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము ఇశ్రాయేలీలకు ఏ వాగ్దానాలు దేవుడు చేశాడో అబ్రహాముకి అదే వాగ్దానానికి అన్యజనులైన మీరందరూ వారసులై గొప్పవాళ్ళైపోయారు. ఏమండే భాగ్యం అంటే తెలుసు కదా. ఇప్పుడు మీకు టాటా దగ్గర, టాటా బిర్లాల దగ్గర ఏమి ఏం వివరణ చచ్చిపోయారన్నాను, రతన్ టాటా. టాటా బిర్లా మాట్లాడితే ప్రతివాడు టాటా బిర్లా వేటరా అంటుండేవారు. ఏముంది టాటా దగ్గర? కోట్లు ఉంది. ఎవరికి అప్పచెప్పలేదు? మీరు ఎవరికైనా అప్పచెప్పాడా? ఎవరికి అప్పచెప్పడు, వదిలేసి వెళ్ళిపోవాలి కదా. నీదైతే నీతో వస్తుంది, నీదనుకో నువ్వు తీసుకెళ్ళిపోతావు. ఏమండి నేను భూమి మీద ఈయన
ఎక్కడికైనా తీసుకెళ్ళగలను. ప్రపంచంలో ఏ బ్యాంకులోనైనా అన్ని బ్యాంకుల్లో దాచుకొని ఉన్నాడు. ఇప్పుడు ఏం చేసుకుంటాడు అదంతా? ఏం చేసుకోడు. ఎవరెవరికో రాసేసి ఉంటాడు. నీకు ఏమీ లేదు, మరతాడు కూడా లేదు. వెళ్ళిపోయాడు, మృత్యువులు కాలే చోట ఉన్నాడు, మన మాటలు వింటున్నాడు. అయ్యో నాకు ఈయన పరిచయం అయినా బాగున్ను అనుకుంటాడు, కానీ పరిచయం అవడు. ఇంకో కోటీశ్వరుడు ఎవడు మన కొడుకు పెళ్లి చేశాడు, ముఖేష్ అంబానీ. వాడు జబ్బోడు కొడుకు. మరొక కోటీశ్వరుడు కూతురుని చేశాడు. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి, దానికి ఆయన దగ్గర ఉన్న కోట్ల రూపాయలు పనికిరావు. కోట్లు మిలియనరు, పెళ్ళికట రోజుకి 100 విమానాలు తిరిగేవాట ప్రపంచం అంతా. కొడుకు పెళ్ళికి రోజుకి 100 విమానాలు తిరిగేవి. మనం అయితే పెళ్ళిళ్ళు తీసుకురావడానికి ఒక కారు పెట్టడానికి గిరగిరగిరలాడిపోతాం. ఇంతకీ పెళ్ళి నిత్య సుమంగళీ భవ, దీర్ఘ సుమంగళీ భవ. పూర్తి ఆయుష్ ఆరోగ్య బలములతో నిండుగా 100 ఏళ్ళు బ్రతకండి జంట అని ఓ ప్రపంచంలో ఉన్న డబ్బున్న గొప్పళ్ళందరూ వచ్చి దీవించారు. ఒక్క దీవెన నిలబడుతుందండి. భూమి మీద భాగ్యవంతుడు కాదు, భాగ్యవంతమైన రోగం వచ్చింది అంటే దానికి రేటు లేదు. ముఖేష్ అంబానీ ఇప్పుడు నీ దగ్గర ఉన్న ఆస్తి అంతా ఇచ్చి నేను బాగు చేసేస్తానని ఎవరైనా వస్తే ఇవ్వడా అండి, నాకు నా కొడుకు కావాలి కానీ రా డబ్బు ఎందుకండి అంటాడు. ఏది డబ్బు ఉన్నా మందేది? క్రీస్తు ద్వారా మనం పొందిన అనుభూతి, ఆనందం, వైభవం, గొప్పతనం మీరు రాజులైన యాజకులు. నిజంగా మాట చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుందండి చదివినప్పుడల్లా. మీరు ఎవరనుకున్నారు? రాజులైన యాజకులు. మా జాన్సన్ పాట రాసినప్పుడు వీడు చిన్నోడు మంచి ఆలోచన వచ్చింది వీడికి అనుకున్నానండి ఒక పాటలో. వీడు చిన్నోడు, వీడికి ఈ ఆలోచన రావడం గొప్ప సంగతి. మీరెవరు? దైవాలు. ఆయన అన్నది ఎవరు? దేవుడు. అయితే ఇప్పుడు నేను ఎవరిని? దేవుణ్ణి. మరి దేవుణ్ణి అంటే కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, ఊరు లేదు, ఊరు లేదు, పేరు లేదు. ఎవరు మరి నేను? దేవుడు. దేవుణ్ణి ఇంకేమంటారు? రాజులకు రాజు. మన భారతదేశంలో పాయింట్ జాగ్రత్తగా క్యాచ్ చేయండి. అయ్యా మీరు ఎవరంటే మేము రాజులు అండి. ఎవరంటే నీ పేరేడిగా మేము చౌదరీలు అండి. మేము బ్రాహ్మణ్స్ అండి.
మీరెవరండి? మేము రాజులు అండి, చౌదరీలు అండి, అగ్రకులాల వారండి. మీరెవరండి అంటే కరెక్ట్ ఆన్సర్ పాట రూపంలో పెట్టాడు. ఎవరో మన జాన్సన్ అజిత్కి లైట్ వెలిగితే ఆ పాట ప్లే చేస్తాడు. ఎందుకంటే నేను చెప్పే కంటే ఆ పాట వింటేనే పవర్ఫుల్గా ఉంటుంది. ఆ పాట కాదు, కొత్త పాట. ఇంటి పేరురా, ఇంటి పేరు పాట. తల్లిదండ్రులు, మీ ఇంటి పేరు ఏం పేరు? మా ఇంటి పేరు పుట్నూరు వారు. తీసి పడేశాను అది అందుకొని. నా కొడుకును బడికి తీసుకెళ్ళాను, నా కూతురును బడికి తీసుకెళ్ళాను. ఏమండి కులం ఏంటండి అని. రాజాస్ అన్నాను. కింద నుంచి పై వరకు చూశాడు. మన ఇంటి పేరు ఎందుకండి? ఇంకా మన ఇంటి పేరు మన డాడీ. మన డాడీ ఎవరు? దేవుడు. మన డాడీ రే, మన వంశ గౌరవరా, మన ఇంటి పేరు, మన ఇంటి పేరు నిలబెట్టరా. అందుక కారు మీద, కారు మీద ఇంటి పేరు రాస్తున్నారండి. ఈ మధ్యన కారులు చూసారో లేదో కానీ ఇళ్ళ పేర్లు. ఇళ్ళ పేర్లు అంటే కొన్ని ఇంటి పేర్లు వినాలనిపిస్తుంది కానీ కొన్ని ఇంటి పేర్లు కడుపులు తిప్పుతుందండి చదవగానే. పందుల వారి పెళ్ళి, నక్కల వారి పెళ్ళి, కుక్కల వారి పెళ్ళి. అంటే ఏంటి ఇలాగైపోతుంది వ్యవస్థ? పిడి సుందర్రావు పుట్టినంత వరకు వ్యవస్థ అలాగే ఉంటుంది. మార్చగలిగేవాడు వాడే రావాలి. రాజులైన యాజకులు, మీరు రాజులు రా అంటే దేవుడు మేము పందుల వారిమి, కుక్కల వారిమి, పెంటల వారిమి. ఇంటి పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. నా కుమారుడి పేరు లాజరస్ ప్రసన్నబాబు. లాజరస్ గారు మా తండ్రి గారు. ఆ పేరు ఇప్పుడు కదా నాకు తెలిసింది తప్పు పెట్టడం అని. అందుకే లాజరస్ ప్రసన్నబాబు. నా కూతురు పేరు లాజరస్ ప్రమీల. ఈ పుట్నూరు అని తీసాను వాడికి. ఒక కరెక్షన్ చేశాను, బాగుంది కానీ రే, దాన్ని కూడా తీసేయకుండా ఆపేశాను. అందుకే మీరు లాజరస్ ప్రసన్నబాబు గారు, మరి మీ తండ్రి గారి పేరు ఏం పేరంటే పిడి సుందర్రావు అనగానే షాక్ అవుతున్నాడు. మళ్ళా పుట్నూరు దేవ సుందర్రావు అంటే అదే ఇంటి పేరండి అంటున్నాడు. మీ నాన్నగారి ఇంటి పేరు మీకు రావాలి కదా, ఆడికి బడి చెప్పడానికి గంట కావాలి. వాడికి బడి చెప్పాలి కదా, ఈ బడి అంతా చెప్పాలా? చెప్పిన అర్థం చేసుకునే జ్ఞానం ఉందా? మీరెవరండి అంటే నేను రాజునండి అంటే రే పిచ్చోడరా బాబు కదా. అంతే కదండి. ఇప్పుడు మనం మీరెవరండి అని అడిగితే నేను రాజునండి అని అంటే ముందనుకుంటాడు కులంలో రాజు అనుకుంటాడు. కులంలో రాజులు కాదండి, అసలు నాకు కులం లేదండి. ఒరిజినల్గా నేను రాజునే. ఒరిజినల్గా మీరు ఎలా రాజు అవుతారండి? మా యేసుక్రీస్తు రాజు కదండి, ఆయన వలన వైభవం. మేము రాజులం అయ్యా. ఇటు మతస్థుడురా, మతి చెదిరింది. సరే బాబు వెళ్ళరండి, నమస్కారం అంటాడు. మనల్ని తట్టుకోలేడు కదా. దేవుని పిల్లలారా, అపొస్తలుడైన పౌలు క్రీస్తు తర్వాత మంచి విప్లవాన్ని తీసుకొచ్చాడు.
అది ప్రపంచం అర్థం చేసుకోకుండా పోయింది. ముఖ్యంగా నామకార్థ క్రైస్తవులు దాన్ని బట్టి వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగను, వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యము, అదేనండి మన గొప్పతనం, లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అంటరాని వారిగా అడుగును తోచేసిన మనల్ని అన్యజనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యమగును మనల్ని పొగుడుతున్నాడు తండ్రి.